తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారాలి అన్నారు రక్షణ మంత్రి మనోహర్ పారికర్. బలమైన ప్రతిపక్షంగా ఎదిగితే అధికారంలోకి రావడం సులువని ఆయన పార్టీ కార్యకర్తలకు చెప్పారు. తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన పారికర్ ఎన్నికల సమయంలో జరిగే పార్టీ ఫిరాయింపులు తెలంగాణలో ముందే జరుగుతాయన్నారు. సికింద్రాబాద్ లో తలెత్తిన కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సందర్శించారు. మంత్రి కేటీఆర్ స్వయంగా టీ హబ్ విశేషాలను కేంద్ర మంత్రికి వివరించారు. టీ హబ్ లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మనోహర్ పారికర్ మాట్లాడారు. రక్షణ మంత్రితో సెల్ఫీ తీసుకునేందుకు టీ హబ్ లోని యువకులు ఉత్సాహం చూపారు. దేశంలో రక్షణ రంగం స్వీయ సమృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందన్నారు రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి. రక్షణ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతులు చేసే దిశగా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజీలో జరిగిన కాన్వకేషన్ లో సతీష్ రెడ్డి పాల్గొని డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. రక్షణ రంగంలో ఐటీ ఉపయోగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. పరిశ్రమలు కేవలం నగరాలు పట్టణాలకు పరిమితం కారాదని గ్రామ గ్రామానికి విస్తరించాలన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. రాష్ట పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన కేటీఆర్ ఇసుక స్థానంలో రాక్ శాండ్ వాడకం పెరిగితే సమస్యలు తగ్గుతాయన్నారు. తెలంగాణ ఐటీ పాలసీకి విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోందని ఇంత అనువైన వసతులు మరెక్కడా లేవు అన్నారు మంత్రి. బురిడి బాబా విచారణలో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. డబ్బు కోసం మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని చంపాలని బురిడి బాబా ప్లాన్ వేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. బురిడి బాబా విషయాలు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. బురిడి బాబా ప్రధానంగా డబ్బులు ఏదైతే 30-33 లక్షల రూపాయలు తనకు దక్కకపోతే వాళ్ళని కథం చేయడానుకున్నారు. ఏదైతే మధుసూదన్ రెడ్డి బిజినెస్ వ్యాపారాన్ని హత్య చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో బురిడి బాబుతో పాటు మరో ఇద్దరైన దామోదరు శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలి, 5 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టు లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాఖలు దానిపైన విచారణ సోమవారానికి వేస్తున్నది సరైతే మరొక బురిడి బాబా ప్రధానంగా 30-33 లక్షల నగదుని ఏదైతే 10 కోట్ల పైగా చేస్తానని చెప్పి మోహన్ రెడ్డి కుటుంబాన్ని నమ్మించాడు. అయితే నమ్మించిన తర్వాత ఆ డబ్బులను తీసుకొని పారిపోవడం జరిగింది. అయితే దానికి ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేయాలనే ఒక ప్లాన్ కూడా బురిడి బాబు దగ్గర ఉంది. ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి బెంగళూరు శివార్ ప్రాంతంలో ఒక విల్లా అత్యంత ఖరీదైన ఒక విల్లాను కొనుక్కొని తన కుటుంబంతో అక్కడ సెటిల్ కావాలనే ప్లాన్ ని బురిడి బాబు వేసినట్టుగా పోలీసుల విచారణ బయటపడింది. దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇచ్చిన పక్షంలో మరిన్ని విషయాలు వెల్లోకి చేస్తామని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు దామోదరు శ్రీనివాస్ రెడ్డి కూడా తనకు పూర్తి స్థాయిలో సహకరించారు. అంతేకాకుండా
Bausan Reddy mitrulaina Mohan Reddy kuda tanaku gata konta kaalam nunchi parichayam undi atanu daggara atanu kuda samacharu double isthunnadu atanu daggara nunchi double isthunnanu tamatho kalisi పనిచేస్తుంది కూడా మోహన్ రెడ్డి గతంలో ఒప్పుకున్నాడని చెప్పి తీరినవండి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి 5 రోజుల కస్టడీ ఇస్తాం మరిన్ని వివరాలు కూడా తెలుసుకుంటామని చెప్పి పోలీసులు కోర్టును విన్నవించుకున్నారు. రైట్ రమేష్. పల్స్ సర్వేపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా పల్స్ సర్వే నిర్వహిస్తారు. ఆధార్ కార్డ్, పాస్బుక్, వాటర్ బిల్, కుల ధృవీకరణ పత్రం వంటి 20 అంశాల ఆధారంగా పల్స్ సర్వే జరగనుంది. సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. కాపు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాసరి, బొత్స, చిరంజీవి, పళ్ళంరాజులు విమర్శలు చేయడం తగదు అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. గతంలో కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా పదవులను వెలగబెట్టినప్పుడు వారికి కాపుల సంక్షేమం గుర్తుకు రాలేదా అంటూ మండిపడ్డారు. ఫిరాయింపుల చట్టానికి సవరణలు తేవాలి అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రస్తుతం గోదావరి జిల్లాలో యుద్ధ వాతావరణం నెలకొందని, హత్యలలో ఏపీ దేశంలోనే 5వ రాష్ట్రంగా రికార్డుకెక్కిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని తెలిపారు భూమన. పోడు భూముల పేరుతో గిరిజనులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు అన్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రులు జోగురామన్న, చందులాల్తో కలిసి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. పోడు భూముల పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు పోడు కోసం 10 ఎకరాలలోపు భూములున్న రైతులకు హక్కు పత్రాలు ఇస్తామని, అంతకంటే ఎక్కువగా ఎవరైనా పోడు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనుల పేరుతో సాగు చేస్తున్న వారిపై పీడీ యాక్టులు పెడతామని అటవీ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. మల్లనసాగర్ నిర్వాసితులను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన 123 జీవోలో పరిహారం తప్ప పునరావాసం ప్రస్తావన లేదని తప్పుపట్టారు. అన్నంపేటే రైతు రోడ్లో మట్టి కొట్టారని ప్రభుత్వం చూస్తోందని దుయ్యబట్టారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్న హరీష్ రావు వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు జీవన్ రెడ్డి. ఫ్లైఓవర్ల కోసం కేబీఆర్ పార్కును తొలగించానన్న ప్రభుత్వ నిర్ణయంపై గాంధీభవన్లో సదస్సు నిర్వహించింది కాంగ్రెస్. ఈ సమావేశం కేబీఆర్ పార్కులోని చెట్ల తొలగింపును వ్యతిరేకించారు పర్యావరణవేత్తలు. ప్రభుత్వ చర్యల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు. కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ లాంటిదని, అది తీసేస్తే జీవనం ఎలా అని ప్రశ్నించారు ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి. బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్టంలోని ఆలయాలను ఆధునీకరిస్తామన్నారు. బోనాల పండుగకు సంబంధించి పోస్టర్ను అధికారులతో కలిసి విడుదల చేశారు తలసాని.